లైగర్ విషయం వచ్చినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్బుక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏమైంది నీకు అన్న మాటలు అయితే మాట్లాడారు అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఓకే ఒక ఫ్లాప్ ఓకే ఫేస్బుక్ దాకా వచ్చేసి పబ్లిక్గా ఆయన్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్న వాళ్ళు ఇన్స్పిరేషన్లో తీసుకున్న వాళ్ళే ఎందుకు ఇంత ఎందుకు ఇలాగా ఎందుకు ఇలా అయిపోయావు అన్న క్వశ్చన్స్ వచ్చి అప్పుడు మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఫ్యామిలీ కాబట్టి ఆయన ఎలా డీల్ చేశారు అసలు అవంతా ఒకసారి ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమాతోటే ఆయన సమాధానం సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా దీనికి ముందు స్మార్ట్ శంకర్ కానీ దానికి ముందు టెంపర్ కానీ దానికి ముందు పోకరి కానీ అవన్నీ ముందు పోక్రికి ముందన్నీ గ్యాప్ టెంపర్కి ముందు గ్యాప్ సో సినిమానే మళ్ళీ సినిమా మాట్లాడుతుంది అప్పటి వరకు ఆయన మాట్లాడడం కానీ ఏది చేయరు మళ్ళీ సినిమా రాసుకుంటారు మళ్ళీ సినిమా సో సినిమాతో సమాధానం చెప్పగలదండి ఇవిలా ఇప్పుడు నిజంగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మళ్ళీ సినిమానే సమాధానం చెప్పాలి వాళ్ళని మళ్ళీ వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే సినిమానే మాట్లాడాలి మనం ఎంత మాట్లాడినా అది వేస్ట్ కమింగ్ టు ఇన్ని రోజులు షూట్ చేశారు ఎప్పుడు షూట్ చేశారు అసలు మాకు తెలియకుండా డైరెక్ట్ సినిమాతో వచ్చేసి ఇదిగో ఫిఫ్టీన్త్ రిలీజ్ అంటున్నారు ఒకసారి ఈ సినిమా గురించి చెప్పండి థర్టీ ఫోర్ డేస్లో చేశారండి డైరెక్ట్ అవును ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఓకే థర్టీ ఫోర్ డేస్లో ఫినిష్ అయిపోయింది గ్యాప్ గ్యాప్ తోట ఒకటే ఒకటే స్ట్రెచ్ ఒకటే ఒకటే స్ట్రెచ్ అండి ఒకటే స్ట్రెచ్ మధ్యలో మేము ఒక సాంగ్కి వెళ్ళాం అది గ్యాప్ మధ్యలో ఒక టూ డేస్ చేసాం అది గ్యాప్ సో తప్ప మ్యాక్సిమం థర్టీ డేస్ ట్వంటీ నైన్ డేస్ కో డేస్ అవండి స్టోరీ మీద అవునండి స్టోరీ బేసిక్గా స్టోరీ అంటే డైరెక్టర్ తీసుకున్న స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ గారు ఎంకరేజ్మెంట్ ఈ రెండు సెట్ అయితే అది థర్టీ ఫోర్ డేస్లో చేయడం జరిగింది బేసిక్గా డైర అంటే నాకు ఈ వేయి అన్న సినిమా నాకు ఒక హాఫ్ అన్ అవర్లో కథ చెప్పారు బట్ నాకు అర్థమైంది ఈ ఫ్లేవర్ కదా మనకు కావాల్సింది ఓకే ఫుల్లీ ఎంటర్టైనర్ కామెడీ అయితే మనం ఒక చిన్న విషయం చెప్తున్నాం అంటే ఒక సినిమాకి పర్పస్ ఒకటి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చేసేవచ్చు వదిలేయచ్చు బట్ ఇందులో ఒక సినిమాకి ఒక అంటే బయటకు వస్తే ఓకే ఈ సినిమా రెగ్యులర్ కాదు రెగ్యులర్ అయినా సరే ఏదో డిస్కస్ చేశారని అది వస్తుంది అలాంటి సినిమా నాకు ఉపయోగం అని చెప్పి నేను హాఫ్ అన్ అవర్లో ఆయన చెప్పే విధానాన్ని బట్టి నేను చేద్దాం సార్ అని రెడీ అయిపోయాను సో ఆ తర్వాత డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు సెట్ అయిన తర్వాత లొకేషన్స్కి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్ ఎలా చేసేవారంటే అక్కడే షార్ట్ డివిజన్ చేసుకొని షూటింగ్కి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్ళాం సో అలా హోంవర్క్ చేశారు దానివల్ల ఆర్టిస్టులు కూడా అందరు కోఆపరేట్ చేయడం వల్ల థర్టీ ఫోర్ డేస్లో కమర్షియల్ ఫిల్మ్ అంటే మీరు నాలుగు ఫైట్లు ఉంటాయి నాలుగు సాంగ్లు ఉంటాయి సో ఆర్టిస్ట్లు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి సో అదంతా ప్లానింగ్తో ఆయన చేయడం జరిగింది ఓకే సినిమా సక్సెస్ అనేది ఇప్పటిదాకా ఎవరు క్రాక్ చేయలేని ఫార్ములా మొన్న కూడా ఎవరు అంటున్నారు సినిమా సక్సెస్ అవుతుంది అని ఏదైనా ఫార్ములా ఉంటే చెప్పండి నేను అట్లాగే తీస్తాను సినిమా అనేది నమ్మి తీస్తాము అనేది ఇస్ ఇస్తారు ఎనీ పాయింట్ అంటే ఈ స్టోరీలో మీరు కమర్షియల్ అన్నారు కాబట్టి కొంతవరకు మాకు అవగాహన వచ్చింది ఒక్క పాయింట్ దట్ ఓకే దిస్ ఇస్ ఇది చాలు జనా వెళ్ళిపోద్ది పాయింట్ నిజంగానే ఇందులో పాయింట్ ఉందండి సో అది ఏం చేసామంటే ట్రైలర్లో ట్రైలర్ వరకు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా అనేది ప్రొజెక్ట్ చేసాం సో ఆ పాయింట్ని మేము డిస్కస్ చేయలేదు కానీ పాయింట్ అందులో ఉంటుంది అయితే నాకు నచ్చింది ఏంటంటే బేసిక్గా ఒక ఒక ప్రాబ్లమ్ని ఇందులో డిస్కస్ చేస్తాం అనేది నాకు నచ్చితే నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సో ఆ పాయింట్ని చాలా పెద్ద స్కిల్లో చెప్పచ్చు అంటే అప్పుడు శంకర్ గారు తీస్తూ ఉంటారు కదా అలా చెప్పచ్చు బట్ అదే పాయింట్ని ఆయన స్టైల్లో దీన్ని ఎంటర్టైన్మెంట్లో చెప్దాం అన్నది నాకు నా బాగా నచ్చింది ఓకే సో రేపు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఓకే సినిమా పర్లేదురా వన్ టైం వాచ్బుల్ అని వస్తుంది ఓకే చూడొచ్చులే నవ్వుకోవచ్చు కాకపోతే ఓకే ఇందులో ఓకే ఇది ఇలా జరిగింది కదా అవును అక్కడ అలా జరిగింది నాకు తెలుసు అనేది చిన్నది మొదలవుతుంది చిన్నది డిస్కషన్ అంటే మనకే అవును అది అక్కడ జరిగింది అని చిన్న ఆలోచింపు చేస్తుంది అవును కదా అని సో అలాంటి సినిమా అండి ఇది టైటిల్ అని కమర్షియల్ టైటిల్ అయినా సినిమాలో ఒక పాయింట్ డిస్కస్ చేస్తాం ఓకే సో అది లైటర్ వేలో ఉంటుంది సినిమా కూడా ఓకే మనం చూడవచ్చు సమ్మర్లో ఒక సినిమా చూద్దాంలే అని మాత్రం డిసప్పాయింట్ అయితే జరగదు ఓకే ఒకసారి చూడచ్చు అనవసరైట్ నార్మల్గా అందరికీ అంటే అవుట్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఏమనుకుంటారు అంటే యాక్టర్స్కి హీరోలకి ఎవరికైనా సినిమాలు ఉంటేనే డబ్బులు ఉంటాయి సినిమాలు అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండవు వాళ్ళు ఎవరో ఒకరిని అడుగుతారు వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతారు అని మీరు మీ అన్న డబ్బులు అడిగారా నే ఇప్పటికీ కూడా నాకు అన్నయ్య దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుందండి ఉంది ఓకే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అవ్వదు ఇప్పుడు అన్నయ్య దగ్గర ఉన్నాయండి మా అమ్మ రెండో అన్న మా ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు వైఫ్ సపోర్ట్ లేకుండా అసలు జరగదు అది ఉంటుంది సపోర్ట్ అది ఏ విధంగా వస్తుంది అన్నది ఓకే అంతే కదండి బట్ ఒక గ్యాప్లో సపోర్ట్ తీ వస్తుంది తీసుకోవాల్సిందే లేకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు నేనేదో అనుకున్నాను కదండి దాంట్లో రీచ్ అవ్వాలని నేను సో అది రీచ్ అవ్వాలంటే సపోర్ట్ తీసుకోవాల్సిందే ఉంటుంది ఉంది సపోర్ట్ ఉంది మీరు అపార్ట్ ఫిలిం ఫిలిమ్స్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ ఏవైనా చేస్తున్నారు ఏది ఏది లేదండి ప్రజెంట్ ఫస్ట్ నేను అసలు ఇది ఫస్ట్ ఇది కొట్టాలి కొడదాం ఫస్ట్ ఇది కొట్టిన తర్వాత మీరు అన్నట్టు ఎదురు చేయాలి బట్ నార్మల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏదో ఒక స్టాండర్డ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అలాంటి ఆలోచనలు ఉన్నాయా మీకు అదేనండి అంటే ఇప్పుడు మన దగ్గర కొంచెం డబ్బులు వస్తే ఇప్పుడు దానికి వెళ్ళచ్చు ఇప్పుడు దానికి వెళ్ళాం అనుకోండి ఈ పని ఆగిపోతే ఓకే హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేయలేదు అంటారా వచ్చిన ఖర్చు వెళ్ళిపోతుంది ఇంకే అదే అన్నండి వీరి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది సినిమా ఇండస్ట్రీ ఓపెన్ సీక్రెట్ దీని ముందు సినిమా దీని ముందు సినిమా దాన్ని బట్టి అర్థమైపోద్ది ఎవరి దగ్గర ఎంత ఉంది ఎవరి దగ్గర ఏంటో తెలుసు అంతే కదండి పొలిటీషియన్స్ మనం చెప్పలేము ఏదో అట ఇది అట ఆ ఉంటుంది ఉంది అలా అక్కడ అది అనేది మనకి అది ప్రూవ్ అయితే అని చెప్పగలం తప్ప ఇది ప్రూవ్ ఆగట్లేదు డైరెక్ట్ సినిమాలను బట్టి మనం చెప్పచ్చు అంతే కదా మీతో మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్ అంటే ఎవరు మాట్లాడు లాగా అండ్ ఇంకొకటి సత్యం రాజేష్ గారు సునీల్ గారు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు కనిపిస్తున్నారు బట్ మీ అందరు ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా చాలండి అందుకే మనం థర్టీ ఫోర్ డేస్ లో చేసాం చేయలేం చేయలేము బట్ అందరూ అంటే మనం టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీయో ఇంజనీరింగో అట్లా ఎలా అంచెలంచెలుగా ఎదుగుతారో మీరు కూడా ఒక చిన్న ఆర్టిస్ట్గా అంటే అందరూ చిన్న చిన్న సినిమాలు చిన్న ఆర్టిస్ట్ తర్వాత హిట్ తర్వాత బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఈ సైకిల్ అంతా మీరు మాట్లాడుకుంటారా కలిసినప్పుడు డెఫినెట్గా అండి ఇప్పుడు సునీల్ గారు కానీ సునీల్ గారిని నేను చేస్తున్నప్పుడు ఆయన స్టార్ అప్పటికే ఆయన కమిడియన్గా పెద్ద స్టార్ ఆ తర్వాత ఆయన హీరో అయ్యి తర్వాత మళ్ళీ స్టార్ అయ్యారు ఆ తర్వాత చిన్న గ్యాప్ అయిన సరే ఇప్పుడు మొత్తం ఇండియా అంతా తిరిగేస్తున్నారు పుష్ప తర్వాత మొత్తం అసలు సత్యం రాజేష్ నేను ఏంటంటే నేను అస్టిండేటర్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం మీరు అంటే బంపర్ ఆఫర్ సినిమాలో ఎందుకే రమణమ్మ అంటే రమణమ్మ మా అమ్మ పేరు కదా రమణమ్మ అన్న పేరు ఇచ్చింది సత్యం రాజేష్ అన్నయ్య అప్పుడు ఏదో పేరు అనుకున్నాడు సీతక్కో సీతమ్మ ఏదో అనుకున్నాడు లేదు సార్ మన ఉత్తర అటువైపు వైజాగ్లో రావణమ్మ ఎక్కువ పేరు ఉంటుంది అంటే రవణమ్మ మార్చారు సో అప్పటి నుంచి ట్రావెలింగ్ సత్యం రాజేష్ అయితే అక్కడి నుంచే పుట్టింది పాట ఎందుకే వరల్డ్ మాత్రం ఆయన ఇచ్చింది రవణమ్మ అమ్మ పేరు రవణమ్మ మార్చి అనేది సత్యం రాజేష్ ఇచ్చారు